భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం 10 మందికి ఎటువంటి పోస్టులు కేటాయించలేదు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అనేక సవాళ్లను ఎదుర్కొని సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. గత ఏడాది విధుల్లో చేరిన ప్రియాంకకు భారీ వర్షాలు, వరదలు స్వాగతం పలికాయి. గతంలో ఇక్కడ పనిచేసిన దురిశెట్టి అనదీపును ప్రభుత్వం భద్రాద్రి గోదావరి వరదల సమీక్ష కోసం ప్రత్యేకంగా నియమించగా, ఆయన అవసరం లేకుండానే గత అనుభవాల నేపథ్యంలో సమర్థంగా పనిచేసిన ప్రియాంక, అనంతరం జరిగిన భద్రాద్రి రామయ్య కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, ముక్కోటి వేడుకలతో పాటు భద్రాచలంలో గోదావరిపై నిర్మించిన 2వ వంతెనను ప్రారంభించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2023-2024 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించి ఎన్నికల సంఘం మన్ననలు పొందారు. విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి తనదైన ముద్ర వేశారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ప్రియాంక హైదరాబాద్ జీహెచ్ఎంసీలో పనిచేసిన అనంతరం 2023 జులై 15 బాధ్యతలు చేపట్టి 11 నెలల పాటు పనిచేసి కొత్త కలెక్టరేట్లో తొలి మహిళా ఐఏఎస్గా బాధ్యతలు చేపట్టడం విశేషం. విధుల్లో నిర్లక్ష్యం చేసే అధికారులపైన తనదైన శైలిలో కొరడా జులిపించిన కలెక్టర్ కొత్తగూడెంలోని వైద్య కళాశాలలో 73 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వక్ర మార్గంపైన విచారణ నిర్వహించారు. తాజాగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాటలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందజేసి ప్రభుత్వ మన్ననలు పొందారు. జిల్లాలోని 63,000 మంది విద్యార్థులకు సరిపడే దుస్తులను 20 రోజుల్లోనే సిద్ధం చేయించడం విశేషం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆమె కోరారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లాలోని 858 ఆదర్శ పాఠశాలల్లో 80% పనులు పూర్తి చేయించడం విశేషం. 11 నెలల్లోనే పాలనపై తనదైన ముద్ర వేసిన కలెక్టర్ సేవలను పలువురు కొనియాడుతున్నారు. ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క పేరెంట్ తోని మాట్లాడి వాళ్ళ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా, ఒకవేళ వెళ్తుంటే ఏ స్కూల్ కి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, జూన్ 12 నుంచి ఏదైతే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయో కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మొత్తం రినోవేట్ చేసి చాలా కొత్త ఫేస్ తోటి మనం గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రజెంట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అవుతున్నాయి మన డిస్ట్రిక్ట్లో కానీ, స్టేట్లో కానీ. పిల్లలు ఎప్పుడైతే 12th మన స్కూల్స్లో ఎంటర్ అవుతారో ఒక గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలని మేము యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, యాజ్ స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాము. కాబట్టి మేము అదే విషయాన్ని తల్లిదండ్రులకు మీరు తెలియజేసి వాళ్ళ పిల్లల్ని కూడా మీరు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్కి రప్పించాలని మేము కోరుతున్నాం మిమ్మల్ని. అదేవిధంగా ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, స్కూల్ యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, ఈసారి ఫస్ట్ డే ఆఫ్ ద స్కూలే వాళ్ళకి మేము ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా సంవత్సరం అంతా కూడా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో దానికి ఏ విధంగా తీసుకోకుండా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సో ఇదే విషయాన్ని మీరు ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి మీరు ఇది ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పిల్లల్ని మీరు కంపల్సరీ స్కూల్ దాకా తీసుకురావడం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్లో ఒక పార్ట్. సెకండ్ విషయానికి వస్తే మన అంగన్వాడీస్లో ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పటి వరకు ఏదైతే చిల్డ్రన్ మనకి అంగన్వాడీస్లో ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అంటే 3 ఇయర్స్ 6 ఇయర్స్ దాటిన పిల్లలు ఎవరైతే ఉంటారో, 3 to 5 6 ఇయర్స్ మనకి అంగన్వాడీలో వస్తారు. సో 5 to 6 ఇయర్స్ దాటిన పిల్లలు కంపల్సరీగా మన గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా మనదే. సో ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ అండ్ ఆయా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చే పిల్లల పేరెంట్స్తో మీరు మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు డ్రాప్అవుట్ కాకుండా ఇమీడియట్గా వాళ్ళు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యే విధంగా మీరు ఫెసిలిటేట్ చేయాలి అని ఈ ప్రోగ్రామ్లో 2 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్ రెండింటికి ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ యూ కీప్ అప్ ది సేమ్ స్పిరిట్ అండ్ కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ టిల్ 19. అండ్ ఈసారి మనకి మేజర్గా
గవర్నమెంట్ స్కూల్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ 100% ఎన్రోల్మెంట్ అనేది చేయాలని నేను కోరుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నన్ను